సీజన్ ప్రారంభం అయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతుకూరు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ సన్న చిన్నకారు రైతులకు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని ఇవాళ ఎరువుల్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పింది. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. రెండవది ఇవాళ ఎంఎస్పి ఏదైతే ధరలు నిర్ణయిస్తున్నారో ధరలు ప్రకటిస్తూ ఉన్నారో ఇది కూడా పంట ఉత్పత్తి ఖర్చుల పైన లెక్కించి ఆ లెక్క ప్రకారంగా ఇవాళ మద్దతు ధరలు ఇవాళ డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు నిర్ణయించే దాంట్లో ఇవాళ ఏదో కంటి తుడుపుగా 100 150 ప్రకటించేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ విధంగా రైతుకు జరిగే నష్టాన్ని నివారించలేరు కాబట్టి ముందుగానే ఈ పంట ఏక ముందే ధరలు ప్రకటిస్తే రైతులు కూడా ఆ ధరలను బట్టి పంటలను నిర్ణయించుకొని వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని. ఆ విధంగా స్వామినాథన్ సిఫార్సులన్నింటినీ కూడా ఈ విధంగా C2+50%ను కలుపుకొని చేయాల్సినటువంటిది ఇవాళ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ ఇవాళ 4 దఫాలుగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఈ 4 దఫాలుగా రుణమాఫీ చేయడం మూలంగా రైతాంగం తీవ్రమైనటువంటి నష్టానికి లోన్ అవుతూ ఉన్నది. చివరికి అప్పులు తీసుకొచ్చి ఇవాళ వడ్డీలకు తీసుకొచ్చి ఇవాళ మొత్తానికి ఏదో రుణం ఎవరో ఒకరి దగ్గర తీసుకొచ్చి పెట్టిన తర్వాత దానికి అప్పులు కట్టలేకపోయినటువంటి వడ్డీలు కట్టలేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి అదే 4 దఫాలు కట్టేటువంటిది ఆ రుణమాఫీ దానికే వెళ్ళిపో ఒక రకంగా ఏంటంటే వడ్డీలు కట్టడానికి బ్యాంకు వాళ్ళు అటే ఆపుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ రైతు బంధిస్తున్ననే పేరుతోటి రుణమాఫీని 4 దఫాలు చేయడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి రుణమాఫీ చేయాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా సన్న చిన్నకారు రైతులందరికీ కూడా ఉచితంగా ఎరువులు విత్తనాలన్నింటినీ కూడా సప్లై చేయాలి. ఇవాళ వ్యవసాయం సంబంధించినటువంటిది ఇవాళ సాగుకు యంత్ర పరికరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సబ్సిడీ పైన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆ ఊసు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా 50% తోటి యంత్ర పరికరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు అన్నీ కూడా న్యాయమైనవి. ఇవాళ రైతాంగం సాగుకు సిద్ధమై అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయడం, సకాలంలో విత్తనాలు అందించడం, సకాలంలో ఇవాళ ఏదైతే మనకు నకిలీ విత్తనాలు అరికట్టేటువంటి చర్యలు ఉన్నాయో అవి వేగవంతం చేయాలి. దానికోసం చట్టం చేసినప్పటికీ కూడా అది అమలు కావట్లేదు. పర్యవేక్షణ లోపిస్తూ ఉన్నది. ప్రతిసారి విత్తనాలు నకిలీ విత్తనాల బెడద మార్కెట్లోకి విపరీతంగా పెరిగి రైతులు ఖాతాపూత లేకుండా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి స్థితిలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రతిసారి ఇవాళ వాళ్ళని క్రిమినల్ కేసులు పెడతామని చెప్తా ఉన్నారు.